హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లవర్ అడ్డులు ఎలా చేయాలో చూపిస్తాను. కేజీ పంచదార, కేజీ రవ్వ, జీడిపప్పులు, మనకు కావాల్సినన్ని, కొబ్బరి ఒక 2 కొబ్బరికాయలు వేసుకోవచ్చు, నెయ్యి, జీడిపప్పులు వేయించుకోవడానికి, రవ్వ వేయించుకోవడానికి. ఇప్పుడు రవ్వ వేయించుకోవడానికి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి రవ్వ అంతా చక్కగా నెయ్యిలో గుండ్రలు కట్టుకోకుండా మొత్తం చక్కగా సాఫ్ట్గా వేయించుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉండాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మాడకూడదు. స్పీడ్ ఎక్కువ పెట్టేసేస్తే అడుగున మాడిపోతాం. మాడకుండా చక్కగా స్లోలో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాగా చక్కగా పొడి పొడిలాగా వచ్చేసింది కదా, దీంట్లో మనం కొబ్బరి, నేను కొంచెం ఎక్కువైందని కొంచెం ఆపుతున్నాను, దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కూడా చక్కగా దాంట్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. గెడ్లు గెడ్లుగా లేకుండా ఉండాలి. ఇలా మొత్తం చక్కగా కొబ్బరి కూడా మంచి కలిసిపోయింది చూసారా. ఇలా కలిసిపోయాక పంచదార వేసుకోవాలి. పెట్టవా కొబ్బరి క్వాంటిటీకి ఇంకొంచెం మొత్తం కేజీ పోవ పట్టిద్ది పంచదార కేజీకి అన్నిటికీ కలిపి. కొబ్బరి ఉంది కదా, కొబ్బరి క్వాంటిటీకి 1 పావు కేజీ ఎక్స్ట్రా పట్టిద్ది. మొత్తం కలిపి ఇలా కలిపేసుకోవడం, కొంచెం కొంచెం పంచదార కరిగేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు చక్కగా లడ్డు అవడానికి, ముద్ద అవడానికి వస్తుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు ఇలాగా ఇలా మొత్తం కలిసిపోయి దగ్గరగా ముద్దలాగా వచ్చింది. ఇలా వచ్చినాక ఆపేసుకోవాలి. జీడిపప్పులు వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కొన్ని జీడిపప్పులకి నెయ్యి అంటుకోకుండా, కొన్ని జీడిపప్పులకి అంటి మాడిపోతాయి. ఇలా కొంచెం ఎక్కువ వేసుకుని వేయించుకోవాలి, బ్రౌనిష్గా వచ్చేదాకా మాడకుండా. కిస్మిస్లు కూడా చక్కగా ఇలా ఉబ్బేదాకా వేయించుకోవాలి, మాడకుండా. కిస్మిస్లు ఇలా రావాలి. మళ్ళీ దీన్ని మొత్తం కలిపేసుకుని దీంట్లో మనం వంట చేసుకోవడానికి కాసిన పాలు వండకొచ్చేలాగా. జీడిపప్పులు దీంట్లో వేసి కలపకూడదు. మనం లడ్డు చేసుకునేటప్పుడు ఒక్కో లడ్డూకి పెట్టుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి, లేకపోతే ఒకే లడ్డూకి చాలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కొంచెం పాలు సరిపోయి
నేను చూపిస్తా, నువ్వు చూస్తా. ఆ పక్కన అలా మొత్తం పంచదార, కొబ్బరి, కిస్మిస్లు, రవ్వ మొత్తం చక్కగా కలిసేలాగా అలా కలుపుకోవాలి. కలుపుకుంటే చక్కగా అన్నీ మిక్స్ అయిపోతాయి, అప్పుడు టేస్ట్ వస్తుంది చక్కగా. ఇప్పుడు చూడండి లడ్డు ఎలా అవుతుందో చూసారా, ముద్దగా. అలా లడ్డు ముద్దగా అయిన తర్వాత జీడిపప్పులు లోపల కొంచెం నొక్కుని ఇప్పుడు లడ్డు చేయాలి. అప్పుడు జీడిపప్పు ఇరిగిపోకుండా ఉంటుంది అన్నమాట. పక్కన వాటర్ కూడా పెట్టుకోవాలి. ఒక 10 లడ్డూలు చేసినాక చెయ్యి అంతా అంటుకుపోయింది, మళ్ళీ వాష్ చేసుకుని చక్కగా చేయి గుడ్డకు తుడుచుకుని మళ్ళీ లడ్డూలు చేయాలి. సూపర్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి జీడిపప్పు చూడండి ఎలా చక్కగా కనిపిస్తుందో అట్లాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారుగా లడ్డూలన్నీ ఎలా వచ్చినాయో, ఇలా మొత్తం చూడండి ఎన్ని అయినాయో. ఇంకెలా చేసుకోవటమే, కంప్లీట్గా ఇలా చేసుకుంటే నేను చూపించినట్టు మంచిగా వస్తాయి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.